అందరికీ నమస్కారం జనవరి పదకొండు అమావాస్య తర్వాత నుంచి వెయ్యి కోట్లు ఇచ్చిన ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవరూ ఆపలేరు పాటు వీరు చక్రం తిప్పబోతున్నారు ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు మరి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఈ ఐదు వారి జీవితంలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుందండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియోలోకి వెళితే గనుక జనవరి పదకొండున పుష్య అమావాస్య వస్తుంది ఈ అమావాస్య తర్వాత నుంచి గ్రహాలలో స్థితిగతుల మార్పు వల్ల ఈ ఐదు రాసుల వారికి ఖచ్చితమైనటువంటి అదృష్టం పట్టబోతోంది వీరు పొందుకోబోయేటటువంటి అదృష్టం ద్వారా పాటు వీరు చక్రం తిప్పుతారు అంతేకాదు వీరు జీవితంలో ఇప్పటి వరకు సెటిల్ అవ్వక ఆరోగ్య సమస్యలతో అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా అవన్నీ కూడా కోల్పోతాయి అంటే మీకు ఇక మీదట ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు దీంతో పాటుగా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయబోయే ప్రతి ఒక్క పని కూడా మీకు కలిసి వస్తుంది మరి ఈ అదృష్టాన్ని దక్కించుకోకబోయేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఈరోజు మన వీడియోలో అయితే స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా మొదటి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత నుంచి దశమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఈ కారణంగా శనీశ్వరుని అనుగ్రహం అనేది వృషభ రాశి వారికి మెండుగా ఉంటుంది ఉద్యోగపరంగా తప్పకుండా వీరి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఇంతవరకు మందకొండిగా సాగుతున్న ఎన్నో కార్యకలాపాలు ఇక మీదట అంటే అమావాస్య తర్వాత నుంచి గ్రహాల స్థితిగతులు మారడం వల్ల వీరి యొక్క కార్యకలాపాలు కూడా ఒప్పకుంటాయి వృత్తి వ్యాపారాలలో ఊహించని పురోగతి వీరి అనుభవానికి వస్తుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ స్థిరత్వాన్ని పొందుకుంటారు మీ పెండింగ్ పనులన్నీ పూర్తయిపోతాయి ముఖ్యంగా ఉద్యోగంలో ఈ రాశివారి ప్రతిభా పాటవాళ్లకు మంచి గుర్తింపు లభిస్తుంది దీంతో పాటుగా వ్యాపారంలో కూడా మీరు అనుకున్న స్థాయికి మించి మీకు ఆర్థిక లాభాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాదండి మీ మనసులో ఉన్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరతాయి మీకు దక్కవలసినటువంటి అధికారం లేదా ప్రమోషన్లు లేదా ఆదాయం సంపద అనేది మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది మీకు అదృష్టం విపరీతంగా పట్టి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు చేపట్టే ప్రతి పనిలోనూ మీకు సానుకూల మార్పులు కలిగి మీరు అనుకున్నది సాధిస్తారు మరి సంపాదన పరంగా కూడా వృషభ రాశి వారికి ఈ జనవరి పదకొండవ తేదీ అమావాస్య తర్వాత నుంచి విపరీతమైన పురోగతి అనేది వేగం పుంజుకుంటుంది ఖచ్చితంగా మీకు శనీశ్వరిని అనుగ్రహం వల్ల ఈ సమయంలో మీకు విపరీతమైనటువంటి లాభాలు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఇక ఈ అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి మీదున రాశి ఈ రాశి వారికి ఖచ్చితంగా చాలా మంచి అదృష్ట యోగం కలుగుతుంది ఈ రాశివారి అధిపతి బుధుడు కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా అమావాస్య తర్వాత నుంచి బుధగ్రహం మార్పు కారణంగా ఆ సంచారం కారణంగా వీరి యొక్క జీవితంలో అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది ఈ సమయంలో ఈ మిథున రాశి వారికి రాజయోగం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా మీకు దూర ప్రాంతంలో ఉద్యోగం విదేశీయానం వీసా సమస్యల పరిష్కారం విదేశీ సంస్థలలో ఉద్యోగం ఇవన్నీ కూడా కలుగుతాయి ఇక తండ్రి నుంచి మీకు వచ్చేటటువంటి సంపదతో మీ జీవితం సెటిల్ అయిపోతుంది పిల్లల పురోగతి బాగుంటుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు వినలేని శుభ పరిణామాలు ఎన్నో వింటారు మీ జీవితంలో జరగలేని అటువంటి ఎన్నో శుభకార్యాలు కూడా ఇప్పుడు జరుగుతాయి అలాగే మీరు చేపట్టే ప్రతి పని కూడా అత్యంత వేగంగా చోటు చేసుకునే అవకాశం చాలా మెండుగా కనిపిస్తుంది ఇక మీరు ఈ సమయంలో ఒకటికి రెండు సార్లు శివార్చన చేయించడం చాలా మంచిది ఇక అమావాస్య రోజు నుంచి మీరు చేయవలసినటువంటి పరిహారాలు గాని లేదంటే ఏవైనా దానాలు గానీ చేస్తే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా ఉత్తమమైన ఫలితాలు కూడా ఈ జనవరి పదకొండు అమావాస్య తర్వాత నుంచి మీకు ఖచ్చితంగా అనుభవానికి వస్తాయి మీకు ఉద్యోగపరంగా వచ్చేటటువంటి ఉత్తమైన ఫలాలు మీకు చాలా మంచి ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తిరీత్యా తోడు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తిలో క్షణం తీరిక లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది అలాగే మీరు చేపట్టే ప్రతి పని కూడా మీ యొక్క పట్టుదలతోనే ముందుకు సాగిపోవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది జనవరి పదకొండు అమావాస్య ఈ రోజు నుంచి మీ గ్రహాలలో స్థితిగతుల మార్పు కారణంగా తులారాశి వారి జీవితంలో కూడా చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా వారి గ్రహాధిపతి శుక్రుడు కనుక ఈ అమావాస్య తర్వాత నుంచి శుక్రగ్రహంలో కూడా మార్పులు రావడం వల్ల వాటి యొక్క స్థానం మారడం వల్ల వారికి విపరీతమైనటువంటి అదృష్టం పడుతుంది అయితే మీ జీవితంలో కొన్ని శుభమైన ఇక ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే వారికి మీ పిల్లల విషయంలో శుభవార్తలు వినడం చాలా అరుదుగా జరుగుతుంది అయితే ఈ సమయంలో అంటే అమావాస్య తర్వాత నుంచి మీ పిల్లల విషయంలో శుభవార్తలు వినడం అనేది ఇక ఎప్పటికీ కూడా అలా వింటూనే ఉంటారు ఈ రాశి వారి ఆలోచనలు నిర్ణయాలు వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తాయి అయితే ఒక్క విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎంత పాజిటివ్గా వ్యవహరిస్తే అంతగా శుభ ఫలితాలు మీ అనుభవానికి వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వృత్తి వ్యాపారాలలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువగా సంపాదించడం జరుగుతుంది మీరు సేవా కార్యక్రమాలు నిర్వహించడం లేదా పాల్గొనడం దాన ధర్మాలు చేయడం ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా సమాజంలో విశేషంగా గౌరవ మర్యాదలు పొందుకుంటారు మీకంటూ సమాజంలో ఒక గుర్తింపు లభిస్తుంది ఈ గుర్తింపు ద్వారా తులారాశి వారు వాళ్ల జీవితంలో ఇంకాస్త ఎక్కువగా సెటిల్ అవుతూ ఉంటారు ఈ తర్వాత నుంచి ఖచ్చితమైనటువంటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి ధనసు రాశి ఈ ధనసు రాశి వారికి శని మరింత బలవంతుడు కావడం వల్ల ఈ రాశి వారికి కూడా అదృష్ట యోగం పట్టడం జరుగుతుంది ఆర్థిక ప్రయత్నాలలో విజయాలు చేకూరుతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి విద్యార్థి దశలో ఉన్న వారికి ఈ సమయంలో మీరు పోటీ పరీక్షలకు హాజరై అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకునే అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీకు శుభ పరిణామాలు ఎదురవుతాయి ఇక విదేశాలలో చదువులు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ ప్రయాణాలకు విపరీతమైన అవకాశం ఉంటుంది విహారయాత్రలు తీర్థయాత్రలు ఎక్కువగా చేసేవారికి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పిల్లల పురోగతి చెందుతారు అలాగే చదువులోనూ ఉద్యోగాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి విపరీతమైనటువంటి అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది ఇక మకర రాశి ఈ మకర రాశి వారు కూడా విపరీతమైన అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఉద్యోగ సంబంధంగా ఎలాంటి ప్రయత్నం చేసినా అది సత్ఫలితాలనిస్తుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి అలాగే ఆకస్మిక ధనలాభానికి ధనయోగానికి కూడా ఈ సమయంలో ఎంతో మంచి అవకాశం కనిపిస్తుందండి ఇక కుటుంబ పరంగా ప్రశాంతమైన పరిస్థితులు నెలకొంటాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీరు ఏం చేసినా అందులో అదృష్టానికి తోడై సత్ఫలితాలను ప్రసాదిస్తుంది కాబట్టి అమావాస్య తర్వాత నుంచి ఈ ఐదు రాసుల వారు విపరీతమైన రాజయోగాన్ని అదృష్టాన్ని పొందుకుంటారు ఇక మీరు ఏం చేపట్టినా కూడా అందులో సక్సెస్ఫుల్ అవుతారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి